ఇవాళ మీరందరు కష్టపడితే మిమ్మల్ని చేసిపోయింది. నేను కోసం ప్రజల్ని కోరుకునేది ఒక్కటే, మోసం చేసిన వంటి కుక్క కాటుకు చెప్పు తెప్ప అన్నట్టు ఉన్నారు. నేను మండలంలో ఉండే అందరి నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు పోస్టీల ఎన్నడూ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా ప్రతి ఊర్లో వాళ్ళ మోసం ఏందో ప్రజలకు వివరించండి. ఇవాళ ఢిల్లీ నుంచే మున్సిపాలిటీలకు నిధులు రావాల్సింది, నేను కొట్లాడి నిధులు తెస్తా. మన కోస్గిరి కొడంగల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఇక్కడ నిధులు తెచ్చే బాధ్యత నాది, ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. ఇక్కడ ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా 2 గంటలల్లో తిరుపతి రెడ్డి సార్ వాళ్తాడు, 24 గంటలల్లో ఢిల్లీలో ఉంటే నేను వస్తా. ఎవరు భయపడాల్సిన పనిలే, ఎవడు వచ్చినా వాడొచ్చినా వీడొచ్చినా కేసీఆర్ వచ్చినా వాడిని ఉట్టించిన తాత వచ్చినా మీరెవరు భయపడకండి, నేనుంటా. ఎవడొస్తాడో నేను చూస్తా. ఖచ్చితంగా కొరంగల్ మన కోట మనది. ఇవాళ తాత్కాలికంగా ఈడ ఓడిపోయినా మనం అధైర్యపడాల్సిన పని లేదు. ఇవాళ మనం కావాలనుకుంటే ఢిల్లీలో మాట్లాడతాం, పార్లమెంట్ లో మాట్లాడతాం. ఈడున్నోని పని వర్తమని చెప్పి కార్యకర్తలకు తెలియజేస్తూ ఇంత అభిమానంతో 5 పైసలు ఖర్చు పెట్టకుండా చాయ మంచినీళ్ళు ఇప్పించకపోయినా కింది 1000 మంది యువకులు 6-7 గంటల నుంచి నిలబడి మీ అభిమానాన్ని సాగినందుకు, మీ అభిమానాన్ని కుండల నిండా నింపుకొని ఢిల్లీకి పోయి మీ అభిమానాన్ని పార్లమెంట్ లో మాట్లాడి మన సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అసెంబ్లీ నాయకత్వం. పార్లమెంట్ లో మన ముద్దు బిడ్డ రేవంత్ అన్న,
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.